అధికారులుగా పనిచేసి గత ప్రభుత్వ హయాంలో రకరకాల అవకతవకలకు పాల్పడి పరారీలో ఉన్న అధికారులు కొంతమంది అయితే కొంతమంది పోలీసులకు చిక్కి కేసులు ఎదుర్కొంటున్న అధికారులు కొంతమంది ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా సస్పెన్షన్ పడింది ఆ ముగ్గురి పరిస్థితి ఏంటి అరెస్ట్ అవుతారా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందో ఆ కేసులో జత్వానీ కేసులు అనేది ఒక ఉత్కంఠ రేపుతున్న అంశం అలాగే లిక్కర్ స్కామ్ విషయంలో ఆల్రెడీ ఒక అధికారిని పోలీసులు ఇప్పటికే అదుపులో పెట్టుకున్నారు రెండవది మైనింగ్ దాంట్లో ఒక అధికారి పరారీలో ఉన్నారు ఇంకా చాలా కేసుల్లో కొంతమంది నాయకులు పరారీలో ఉన్నారు కొంతమంది అధికారులు కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ముంచుకొస్తుందనే భయం బిక్కు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం అయితే ఈ పరిస్థితుల్లో డైరెక్ట్ అవినీతి అవినీతి స్కామ్ అనొచ్చు లేకపోతే కేసు అనొచ్చు డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్కే తగులుతున్న సూచనలు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డికే ఇక కేసులు ఎదుర్కోక తప్పదు పోలీసులు సిఐడి కావచ్చు లేకపోతే ఏసీబీ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా దర్యాప్తు సంస్థను ఇస్తారా సిట్ని ఇస్తారా తెలియదు కానీ కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ దర్యాప్తును ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్ప తప్పేలా లేదు అది ఎంత దాకా వెళుతుంది జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులు కూడా వెంటాడబోతున్నాయా అనేది చాలా కీలకమైన అంశం ప్రత్యేకించి జత్వానీ కేసులో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే ఐపీఎస్లు కూడా వెళ్లారు అనేది ఒక విషయం ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి సొంతంగా చేశాడా లేకపోతే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సా సూచనల మేరకు చేశాడా అనే యాంగిలో దర్యాప్తు జరుగుతోంది ఇప్పటికే డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ రెండవది ఇప్పుడు సాక్షికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సాక్షికి వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో దోచిపెట్టడమే కాకుండా ప్రత్యేకమైన జీవో ఇవ్వడం ద్వారా ప్రతి వాలంటీర్ సాక్షి పేపర్ కొనాలి ప్రతి సచివాలయంలో సాక్షి పేపర్ వేయించాలి అనే ఇదేయించి అట్లా కొన్ని వందల కోట్ల రూపాయలను సాక్షికి అప్రంగా దోచిపెట్టారు అనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు సాక్షి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది సాక్షి ఆయన మేనేజ్ మేనేజ్మెంట్ పైగా అప్పటి ప్రభుత్వం మేనేజ్మెంట్ అప్పుడు ప్రభుత్వం రెండు భార్య భార్య ఏమో సాక్షి మేనేజ్మెంట్ భర్త ఏమో అప్పటి ప్రభుత్వం కాబట్టి దీని మీద ఏసీబీ రూపంలోనూ సిఐడి రూపంలో దర్యాప్తు ప్రారంభిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొంత కష్టాలు తప్పవనే అనే అంశమే మనకు అర్థమవుతోంది ఇది వాళ్ళ క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చింది కొంతమంది మంత్రులు స్వయంగా దీని మీద దీని మీద విచారణ జరిపించాల్సిందే ఇది చాలా పెద్ద కేసు ఇది అని చెప్పి మంత్రులు కూడా రానంతో క్యాబినెట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇన్ ప్రిన్సిపల్ దీని మీద ముందుకెళ్లాలి విచారణ మీద ముందుకెళ్లాలనే అంశం అభిప్రాయం వ్యక్తమైనట్టుగా మనకి అర్థమవుతుంది దీనికి సంబంధించి మరిన్ని అంశాలను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు రామారావు జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవహారాల్లో